నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు ఏ పనులు చేయడం వల్ల లక్ష్మి కటాక్షం పొందవచ్చు, దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు నమస్తే. నమస్కారం అండి హరిత గారు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతానికి లా ఆఫ్ అట్రాక్షన్ కి అసలు ఏంటి సంబంధం? విశ్వ విజయ్ గారి నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత, మంచి ప్రశ్న అండి. ఓకే, ఎస్పెషల్లీ ఈ వరలక్ష్మి వ్రతం, ఓకే, శ్రావణ శుక్రవారం రోజు ఏదైతే పనులు చేస్తారో, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటండి, మనకు కావాల్సిందని ఆకర్షించుకోవడం. అసలు వరలక్ష్మి వ్రతం రోజు ఆ రోజున ఎందుకు మెజారిటీ ఆఫ్ ద పీపుల్స్ లక్ష్మీదేవిని కొలుస్తారండి? కొలవడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం సిద్ధించాలని కోరుకుంటారు. సో ఈ రిచువల్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, ఈ రోజున ఎవరైతే ఓకే లక్ష్మీదేవిని వారు ఓకే చిత్రపటాన్ని ఆజ్ఞాచక్రం దగ్గర ఊహించుకుంటారో వారికి లక్ష్మీదేవి కటాక్షం ఇస్తుంది. లక్ష్మీదేవి అనగానే ఏం గుర్తుకొస్తుందండి? బంగారం నగలు వేసుకున్నటువంటి లక్ష్మీదేవి రూపం మనకు గుర్తుకొస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అంతేనంటే, యూనివర్స్కు మనం కనెక్ట్ అయ్యేది కూడా చిత్రాల రూపంలోనే కనెక్ట్ అవుతాం. అంటే థాట్స్, ప్రతి ఆలోచన, హరిత గారు చూడండి, ప్రతి ఆలోచన చిత్ర రూపంలోనే వస్తుంది కదా. ఎక్కువ యూనివర్స్కు మనం ఆలోచనలు మరియు భావాల రూపంలో కనెక్ట్ అవుతుంటాం, విశ్వంతో మనం కనెక్ట్ అవుతుంటాం. ఎస్పెషల్లీ ఈరోజు విశ్వంతో కనెక్ట్ అవ్వాలి అంటే శ్రావణ శుక్రవారం రోజు, వరలక్ష్మి వ్రతం రోజు మనకు లక్ష్మీదేవి ఓకే గోల్డ్ కలర్లో మనం చూడాలి. అంటే లక్ష్మీదేవి యొక్క రూపాన్ని గోల్డ్ కలర్లో మనం ఇక్కడ చూసిన తర్వాత, నెక్స్ట్ మన ఉదయం ఎవరైతే ఉదయం నిద్ర లేస్తారో ఆ రోజు, ఓకే శ్రావణ శుక్రవారం రెండు అండి, చాలా ఇంపార్టెంట్ ఈరోజు. మార్నింగ్ ఉదయం నిద్ర లేచిన వెంటనే మొదటి ఆలోచన, అట్ ది సేమ్ టైం లాస్ట్ చిత్ర చివరి ఆలోచన, పడుకునే ముందు ఆలోచన కనుక లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని ఊహించుకొని, ఇంకొకటి ఆ రోజున మీకు ఏదైతే కావాలని మీరు కోరుకుంటారంటే, ఈ సంవత్సరంలో కానీ మీ సంకల్పం కానీ ఏదైతే కావాలని మీరు కోరుకుంటారో ఆల్రెడీ జరిగినట్టుగా చూడాలి. అంటే ఫస్ట్ థాట్ అదే, నిద్ర నుంచి నేను లేస్తారు చూసారా, లేవగానే ఒక పాజిటివ్ మైండ్తో మీకు ఏదైతే కావాలని మీరు అనుకుంటారో ఆల్రెడీ జరిగినట్టుగా ఆజ్ఞాచక్రం దగ్గర దర్శించాలి. ఎవరైతే ఈ విధంగా దర్శిస్తారో, ఏముంది సపోజ్ మీరు అనుకున్నది అనుకున్నట్టు జరిగింది, వెంటనే మీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందని హరిత గారు చెప్పండి, హ్యాపీనెస్ వస్తుంది. ఆ హ్యాపీనెస్ రావడం వలన రోజంతా హ్యాపీ ఉంటారు. అదే అనుకున్నది అనుకుంటే జరగనప్పుడు ఏమవుతుంది, మన లోపల అన్హ్యాపీనెస్ వస్తుంది, రోజంతా అలాగే గడిచిపోతుంది. సో శ్రావణ శుక్రవారం రోజు ఎవరైతే, శ్రావణ శుక్రవారం అనేది ప్రతి పండుగ కూడా, ఎందుకు పండుగ రోజు మనం ఎలా జరుపుకున్నప్పుడు మనం హ్యాపీగా ఉంటాం, ఎవరైతే హ్యాపీగా ఉంటారో ఎస్పెషల్లీ శ్రావణ శుక్రవారం రోజు వారికి లక్ష్మీ కటాక్షన్ వస్తుంది. ఇంకొకటి, లక్ష్మీదేవి ఇష్టపడాలి అంటే ఎవరిని ఇష్టపడుతుందని, జనరల్గా విష్ణుమూర్తిని ఇష్టపడుతుంది జనరల్. విష్ణుమూర్తి ఎలా ఉంటాడు అంటే ప్రశాంతంగా ఉంటాడు, ఎలాంటి టెన్షన్ వచ్చినా స్ట్రెస్ వచ్చినా చిరునవ్వు ముఖాన్ని కలిగి ఉంటాడు. అంటే కింద పాము ఉన్నప్పటికీ కూడా ఈ చెరగని చిరునవ్వు, ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కూడా సొల్యూషన్ అనేది ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఆ విధంగా ఉంటాడు కాబట్టి లక్ష్మీదేవి విష్ణుమూర్తిని ఇష్టపడుతుంది. సేమ్ లక్ష్మీదేవి ఇష్టపడాలంటే ముందు మన క్వాలిటీస్ మార్చుకోవాలి. శ్రావణ శుక్రవారం రోజు ఎప్పుడు చిరునవ్వు ముఖంతో ఉన్నాడు. ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉమెన్స్ ఎస్పెషల్లీ నిరాశ కానీ, నిస్పృహ కానీ, భయం కానీ, బాధ కానీ ఎలాంటివి లేకుండా చిరునవ్వుతో జాయ్ఫుల్గా గడపండి. నిజానికి ఇలా గడపడం వల్ల మనీ అనేది ఫ్లో అవుతుంది ఇంట్లోకి. ఏ ఇంట్లో అయితే ఆడవారు కనుక ఏడ్చినప్పుడు కంటి ధార అనేది కింద పడుతుందో, కంటి నుంచి వచ్చినటువంటి ధార కింద పడుతుందో, వాళ్ళకు జ్యేష్ఠదేవి వస్తుందంట. అంటే లక్ష్మీదేవి జ్యేష్ఠదేవి సిస్టర్స్ అండి హరిత గారు. జ్యేష్ఠదేవి అంటే మనకి ఇక్కడ నెగిటివ్ ఎనర్జీగా చూస్తాం. ఎవరైతే బాధపడుతుంటే మళ్ళీ మళ్ళీ బాధ వస్తుంది, ఎవరైతే ఆనందపడుతుంటే లక్ష్మీదేవి వస్తుంది. సో లక్ష్మీదేవిని రాపేయాలంటే ఆ రోజంతా జాయ్ఫుల్గా గడపండి. ఎస్పెషల్లీ రాత్రి పడుకునే ముందు కూడా చిట్ట చివరి ఆలోచన కూడా మీకు ఆల్రెడీ జరిగినట్టుగా ఉంచుకోండి. ఎస్పెషల్లీ ఎవరైతే పూజిస్తారో పసుపుతో ఏం చేయాలంటే, స్వస్తిక్ సింబల్ అండి, చూడండి బ్యాక్గ్రౌండ్ ఏదైతే స్వస్తిక్ సింబల్ ఉందో, పూజ చేసిన తర్వాత స్వస్తిక్ సింబల్ వేయాలి. ఎందుకు స్వస్తిక్ అంటే, స్వస్తిక్ దేనికి సింబల్ అంటే ఆ టాస్క్ కంప్లీట్ అయింది, ముగించింది. సో ముందుగానే మన థాట్ ఏంటి, ఈ టాస్క్ కంప్లీట్ అయింది, మన లైఫ్లో మనకి ఏదైతే కావాలని కోరుకుంటామో దాన్ని ఊహించుకుంటూ, ఎప్పుడైతే వరలక్ష్మి వ్రతం రోజు అక్కడే స్వస్తిక్ సింబల్ కనుక వేసినట్టయితే, చేస్తూ ఏ థాట్ అయితే వారి మనసులో ఉంటుందో ఊహించుకుంటారో, అది ఆల్రెడీ కంప్లీట్ అని భావిస్తారో, ఆ థాట్ వాస్తవ రూపంలోకి వస్తుందండి. నెగిటివ్ ఆలోచనల్ని దూరం పెట్టండి, రోజంతా ప్రశాంతంగా నవ్వుతూ గడపండి, ఇంట్లో వాళ్ళను ఆనందంగా ఉంచండి, అప్పుడు లక్ష్మీ కటాక్షం పొందవచ్చు అంటున్నారు, అంతేనా? అవునండి. పొద్దున్న లేవగానే లక్ష్మీ రూపాన్ని మనం ఊహించుకోవాలి, అది గోల్డ్ కలర్ లో, అంతేనా? ఎస్, లక్ష్మీదేవతను ఊహించుకున్న తర్వాత వారి సంకల్పం ఏదైతే ఉందో ఆల్రెడీ జరిగినట్టుగా భావించాలి. భావిస్తూ రోజంతా ఎవరైతే ఆనందంగా ఉంటారో, ఏ ఇంట్లో అయితే ఆనందం ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. ఏ ఇంట్లో అయితే చికాకు, అసంతృప్తి, అసహనము, భయము, బాధ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉండదండి, జ్యేష్ఠదేవి వస్తుంది. సో మనం లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అంటే మాత్రం మనం ఆనందంగా ఉంటూ చుట్టుపక్కల అందరినీ ఆనందంగా ఉంచాలి, అదే పండుగ అంటారు.
పండుగ వాతావరణం ప్రతి ఇంట్లో ఉండాలి, ప్రతి ఇంట్లో కూడా లక్ష్మీదేవి రావాలని కోరుకుంటున్నాను. అంటే జనరల్ గా ఇంట్లో ఏమైనా సమస్యలు ఉంటే సంతోషంగా ఉండలేరు కదా, మరి దాన్ని ఏం చేయాలంటే రిప్లేస్ చేయాలి. అట్లీస్ట్ ఆ ఒక్కరోజు అన్నా సరే మనం రిప్లేస్ చేసుకోవచ్చు. థాట్ రిప్లేసింగ్ మెథడ్ అంటారు దాన్ని. ఒకవేళ ఇష్యూ వచ్చింది అనుకోండి, ఇష్యూ గురించి ఆలోచిస్తే ఏమవుతుంది, ఇష్యూలే వస్తుంటాయంటే ఇంకొక సమస్య వస్తుంటుంది. దాని ప్లేస్లో మీకు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో అది వచ్చినట్టుగా భావిస్తూ డెఫినెట్గా వస్తుందని మనం నమ్మకంతో ఉంటామో ధైర్యం, ఎస్పెషల్లీ ఈ శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ రోజు ఎవరైతే ధైర్యంగా ఉంటారో వాళ్ళకి లక్ష్మీదేవి వరిస్తుందని. ధైర్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, నెగిటివ్ మైండ్ని పక్కన పెట్టి పాజిటివ్గా ఆలోచించాలి, అప్పుడు లక్ష్మీ కటాక్షం పొందవచ్చు అంటారు. అంతేనా, ఇంకా ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా, అవి ఏమైనా చెప్తారా? చాలా ఉన్నాయండి. ఎస్పెషల్లీ ఆ రోజున ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఎట్ ది సేమ్ టైం కృతజ్ఞత భావం. చూడండి, వరలక్ష్మి వ్రతం అయితే లక్ష్మీదేవికి మనం ఏం చేస్తుంటాం, పూలు పూజిస్తుంటాం. పూజ అంటే ఏంటి? కృతజ్ఞత. ఎవరైతే దేన్నైతే పూజిస్తూ ఉంటారో అది ఆవాహనం చెందుతూ ఉంటుంది. లక్ష్మీ దేవతను మనసులో చూస్తూ ఉంటాం, ఆరాధిస్తూ ఉంటాం, ఎక్కువసేపు మన మనసులో నిలుస్తుంటుంది. ఎక్కువసేపు ఏదైతే మనసులో నిలుస్తుందో ఆ శక్తి ఆవాహనం జరిగి ఆ వ్యక్తి యొక్క ఆరా లెవెల్లో మార్పు వస్తుంది. ఆరా మొత్తం పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, లక్ష్మీదేవి కటాక్షం వస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒకటే అండి, వారి లైఫ్లో ఏదైతే కావాలని కోరుకుంటారో దాన్ని ఈజీగా ఆకర్షించుకోవచ్చు. పూజ ద్వారా అంటే కృతజ్ఞత అనే భావాన్ని కలిగి ఉండవని చెప్తున్నాను హరిత గారు ఆ రోజు. సో ఆ రోజు మంచిగా నవ్వుతూ సంతోషంగా ఉండండి, నెగిటివ్గా ఉండొద్దు అని చెప్తున్నారు. సో మీరు ఇంకా ఏమన్నా చెప్తారా, అంటే మీ క్లాసెస్ అటెండ్ అయితే దీనికి సంబంధించి ఏమన్నా చెప్తారా ఇంకా? షూర్ అండి. దీనికోసం ఏం చేస్తారు అంటే ఎవ్రీ వీక్ కూడా ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ వెబినార్ కండక్ట్ చేయాలి. ఎందుకంటే అవగాహన కల్పించాలండి. ఎందుకంటే పాజిటివ్ యాటిట్యూడ్ ప్రతి ఇంట్లోకి, ప్రతి వ్యక్తిలో ఉండాలి. సమాజం బాగుండాలని డైరెక్ట్ బాగుండదండి. సమాజం బాగుండాలంటే కుటుంబాలు బాగుండాలి, వ్యక్తులు బాగుండాలి. సో అందుకోసం ప్రతి ఒక్క ఇంట్లోకి, ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి కుటుంబానికి కూడా లా ఆఫ్ అట్రాక్షన్ చేర్చాలనే ఉద్దేశంతో ప్రతి వీక్ కూడా ఇప్పటి వరకు దాదాపుగా 76 సెషన్స్ కనెక్ట్ చేయడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరు కూడా రావాలండి, అవగాహన కల్పించాలి. సో దాని తర్వాత ఒక ఫ్రీ వెబినార్ ఎలా ఉంటుందంటే గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ ఎవరు వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయిన తర్వాత ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్లో జూమ్లో క్లాస్ అటెండ్ అవ్వచ్చండి హరిత గారు. తర్వాత దాని తర్వాత 6 డేస్ లైవ్ ప్రాక్టికల్స్ నేనే కనెక్ట్ చేస్తాను. మార్నింగ్ 6:30 to 7:30 ఉంటాయండి క్లాసెస్. ఎక్సలెంట్ రిజల్ట్స్, ఎంతో మందికి హైయెస్ట్ రిజల్ట్స్ ఇవ్వడం అనేది జరిగిందండి హరిత గారు. సో లక్ష్మీ కటాక్షం పొందాలంటే చాలా సులువైన మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ వింటే మీరు ఇంకా ఎక్కువ చెప్తారు వాటి గురించి. అంతేనా, థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు విజయ్ గారి క్లాసెస్ అటెండ్ కాదలుచుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. మాక్సిమం అంటే సార్ అందరూ గురువుల కన్నా ది బెస్ట్ గురువులాగా అనిపించింది సార్. ఎందుకంటే నాకు అర్థమైన సబ్జెక్ట్ ను చాలా బాగా అర్థం చేసుకోగలిగిన నేను మీ యొక్క సబ్జెక్ట్ లో. అంటే నేను డబ్బు కూడా సార్ 170,000 ఖర్చు పెట్టాను సార్, ఉన్నది ప్రాంప్ట్ గా చెప్పేస్తున్నాను. విశ్వమణి బాబు గారు గానీ, అనంతకృష్ణ స్వామి గానీ వీళ్ళ క్లాస్ అందరికి వెళ్ళాను సార్. నేను వెళ్ళాను, నేర్చుకున్నాను, కానీ వచ్చేస్తుంది. అందరూ చెప్తున్నారు మీకు డబ్బు వచ్చేస్తుంది, మీకు కారు వచ్చేస్తుంది అని. మరి నాకు రావట్లేదు ఏందని నేను ఆలోచించుకున్నాను సార్. వాస్తవంగా అందరూ ఏమంటారంటే నేను లేదండి, నేను ఇది సంపాదించేసాను, నేను గోల్డ్ తెచ్చేసుకున్నాను, గోల్డ్ కొన్నాను, అది కొన్నాను అంటున్నారు. నేను చూస్తుంటేనేమో మరి వాళ్ళందరూ వచ్చింది అంటున్నారు, మరి నాకెందుకు రావట్లేదు అని ఆలోచిస్తున్నా సార్. నేను దాదాపు 12 మెంబర్స్ కలిసాను సార్. నేను మాక్సిమం 12 మెంబర్ గురువుల్ని కలిసాను సార్. కానీ నాకు ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ అంటే ఇంత థియరీ లేకుండా ప్రాక్టికల్ చేయించిన ఏకైక గురువు అంటే మీరే సార్ నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే.